మూలమే బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట అధములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట అధములనే బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట అధములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట ఒంటిమిట్టలోని శ్రీరాముడి ఆలయంలో ప్రతిరోజూ ప్రతిధ్వనించే ఓ అన్నమయ్య సంకీర్తనకు వేదికగా నిలిచింది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ సాలూరి వాసురావు గారు మోహన రాగంలో స్వరపరిచిన ఆ సంకీర్తనను ఇప్పుడు ఓ చిన్నారి గళంలో విందాం. ఆ చిన్నారి ఎవరు? ఒక బుల్లి అన్నమయ్యని చూసినట్టయితే అనిపించింది నాకు. కార్తికేయని ఆహ్వానించేద్దాం వేదిక మీదకి. వీర రఘురాముని ఇందులోన కానవద్ద ఇతడు దైవమని కందువరాఘవుడు ఖండించునాడు
ఓం నమో శ్రీ వెంకటేశాయ. చరణం అయిన తర్వాత పల్లవి వస్తుంది కదా, పల్లవికి అయిపోగానే బీజం స్టార్ట్ అవ్వకముందు ఒక ఆవర్తనం ఉంది కదా, అక్కడ ఆలాపు కూడా కొంచెం నేర్చుకొని ఉంటే బాగుండేది. మనవాళ్ళు వైజాగ్ ఆర్కెస్ట్రా వాళ్ళు అదరగొట్టేశారు అక్కడ. మంచి సాధన చేయి, చాలా బాగా పాడుతున్నావు. నమో వెంకటేశ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక అత్యద్భుతమైన సంకీర్తనను ఇప్పుడు మనం మరోమారు వినబోతున్నాం. సాలూరి వాసురావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన సంకీర్తన విజయవాడకు చెందిన అమ్మాయి టిఎల్వి వల్లి గళంలో విని ఆనందిద్దాం. ఇప్పుడు రాగం భాగేశ్వరి. ఇప్పుడే తమకించిని ఎట్టు ధరించను ఇందాకను దట్టమై ఇప్పుడే తమకించిని ఎట్టు ధరించను ఇందాకను దట్టమై ఇప్పుడే తమకించి టిఎల్వి వల్లి చక్కబాడమ్మ భగవంతుడు నీకు చక్కటి గాత్రం ఇచ్చాడు. అయితే నాదొక సలహా, ఎట్టు ధరించానో, తర్వాత ఏంటి ఇందాకాను. ఇందాకాను అనేది వినబడాలంటే ఏం చేయాలి? అది మంత్రస్థాయిలో ఉంది కదా. సో మనం పాడేటప్పుడు మైక్ని మంత్రస్వరంలో పాడేటప్పుడు, చాలా మృదువుగా పాడేటప్పుడు ఇలా కొంచెం దగ్గరికి తీసుకుంటూ ఉండాలి, నోటికి కొంచెం దగ్గరికి తీసుకురావాలి. అలా ట్రై చేయి ఒకసారి. ఎట్టు ధరించెను ఇందాకాను. వెరీ గుడ్, అది ప్రాక్టీస్ చేయమ్మా. ఎందుకంటే ఈ మైక్ కూడా అలాగని చెప్పి మనం గట్టిగా అరవలేం కదా మంత్రస్థాయిలో పాడేటప్పుడు. ఆ పాడేటప్పుడు కొంచెం మైక్ని దగ్గర తీసుకోవాలి, మైక్ చేత్తో పట్టుకుని దాన్ని మేనేజ్ చేయడం అనేది ఒక కళ.
అది నేర్చుకుంటే నీ గాత్రం ఇంకొంచెం బాగా రాణిస్తుంది. చాలా చక్కగా పాడావు. ఎవరు స్వరపరిచారు? ఇది వాసురావు. చక్కగా చేశారు. నువ్వు కూడా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. ఈ సంకీర్తనను ఒరిజినల్గా శ్రీమతి గాయత్రి నారాయణ పాడారు. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పాటను సొంతం చేసుకుని పాడారు. కొంచెం ఏదో భయపడుతూ చక్కగా పాడారు. భయపడుతూ చక్కగా పాడారు. చాలా చక్కగా పాడాలంతే. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చదలవాడ ఆనంద్. నేను విజయవాడ నుంచి వచ్చాను. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో స్వామివారికి నృత్యార్చన చేయడానికి మా శిష్య బృందంతో వచ్చాం.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినందుకు ధన్యవాదాలు మరోమారు. పాలక మండలి సభ్యులు, ఈ కార్యక్రమానికి రావడం చాలా అరుదు. మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు, కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు మీకు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓ నగేష్ గారు, తిరుజవరాల తిత్తి ఈ తరలమైన నీతారహార మధురే, తిరు తిరుజవరాల తిత్తి వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదిగో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. శ్రీపతిని సేవ చిత్తము కోరదు, పాపముల వెంటనే పారినై అభిషేకం.